నింగినున్న ఓ నీలి మేఘమా నిన్ను చేరేదెలా, నేలపైన నీ చినుకు లేదంటే నేను నమ్మేదెలా. వాన మబ్బువై వాలి చినుకువై నేల రాలి, భావవై సమభావమై బంధమై అనుబంధమై నాలోని ప్రేమానురాగాలు పలికించావా. అప్పటికీ ఇప్పటికీ ఈ ఫోటోలు చూస్తుంటే కూడా అదే నవ్వు. అన్ని రకాలుగా జీరో నుంచి నేను ఆయనతో అందమైన జీవితం. ఆ మెమరీస్తోనే మిగతా జీవితం అంతా నువ్వు బతకాలి. ఇప్పుడు సాయి చంద్ అంటే ఒక పాట, ఒక మాట, ఒక నాయకుడుగా సాయి చంద్ కావచ్చు. ఇవి మాత్రమే సమాజానికి తెలుసు. ఈ ప్రాబ్లమ్ కొన్ని సంవత్సరాల నుంచి ఉంది, హెల్త్ ఇష్యూ అన్న విషయం బయట వినిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆయన చనిపోయే టైం నాటికి 5 మంత్స్ బ్యాక్ ఏదో ఇంత సంపాదన భర్త తెచ్చిచ్చారు, ఇల్లు మాత్రమే గడిపాము, ఇది మాత్రమే జీవితం అయినా కూడా నేను ఇంత బాధపడకుంటుంది అన్న రాడని తెలిసి అన్న షెట్టు పట్టుకొని పండుకుంటున్నాడంట అన్న విషయం వినగానే తట్టుకోలేకపోయాను. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. అమ్మతో ఉన్నట్టు అనిపిస్తుంది నీతో ఉన్నంతసేపు అని అన్నాడు అని అంటే మీరెంత బాగా చూసుకొని ఉంటారు అనేది. ఆ వయసుకు చూసుకున్నామా చూసుకోలేమా అది లేదు, అర్థం చేసుకున్నానేమో బహుశా ఆయన బాధను అన్నిటిని. నవ్వడం చాలా అలవాటు నాకు. ఒక చిన్న సంఘటన కూడా నేను నవ్వుతూ ఉంటాను. అంటే ఒక జీవితకాలానికి కాదండి, కొన్ని జన్మలకు సరిపడ ఏడుపు వచ్చేసింది. ఏడుపు చేసారు జన్మలకు సరిపడ ఒంటరితనం. 12 దాటిన తర్వాత తలుపుల శబ్దం అవుతుందండి నాకు. ఇంకా ధనధన డోర్ కుట్టినట్టు చెవి కదీనబడకుంటదిరా.